अमरावती कोसम पोराटम चेस्तुन्ना महिलालकु गानी रैतुलकु गानी मा अक्क शिरसु उंचि पादाभिवंदनं चेस्तुन्नामंडि मेमु वाळ्ळकि संघीभावं अनुकुंटुन्नां गानी वाळ्ळ योक्क त्यागम अनि कूडा मनं अनकूडदु ई रोजु मनकि करोना वच्चिनप्पुडु मनं अंदरं कूडा देनि कोसं परिगेडुतुन्नामंडि फुड् कोसं परिगेडुतुन्नां ఇంకా వేరే ఏమీ లేదు మన గవర్నమెంట్లు ఏయి ప్రకటించినా కానీ అందరికి ముందు ఆహారం ఎలా వాళ్ళకి సప్లై చేయాలి అనేది స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరైనా మనం ప్రెజెంట్గా కూడా మనం ఫేస్ చేస్తున్న దానికి మనకి రైతులు ఇచ్చిన మనకి ఆహారమే మనకి ఇవాళ మనని ప్రాణాలతో నిలబడుతున్నాం 151 కోట్ల మందిమే అది ఏ స్టేట్ అన్నా అవనివ్వండి రైతులు పండించిన ధాన్యమే गवर्नमेंट मेमिस्तना अंदर की आ फुड अने प्रकटन चेस्ना राजधानी अने की स्टेट विड़पोनाक ईद संवस दादा आयन वी इंको संवस कंप्लीट आर संवस मन की अड़े नड़चिंदी आईन परपाल अक्सरेंसा एदो गवर्नमेंट मीद कोपन तो कुलाल वारी मताल वारी विड़गोटी वाल ओक स्वलाभं कोसम यह रक रैतल इबंधी पेटी వాళ్ళు రైతులు కూడా చిన్న రైతులండి ఎక్కువ మంది చిన్న రైతులు వాళ్ళంతా ఇవాళ బయటికి వస్తే మహిళలు ఒకటే చెప్తున్నారు 30 సంవత్సరాలు మేము ఇంట్లోనే గడిపాం గృహిణులుగా ఇవాళ రోజున కుటుంబాలు మొత్తం మేము మొత్తం రోడ్డు మీదకి వచ్చాము మాకు ఏంటి పరిస్కారం మాకు ఏ వృత్తులు రావు మేము ఎళ్ళి కూలి పనులు లాంటివి కూడా చేసుకోలేము మాకు ఇవాళ 40-40 ఏళ్ళు 50 ఏళ్ళు మహిళలు నుంచి ఇంకా ముసలి వయసాలు కూడా అందరూ బయటికి వచ్చి వాళ్ళ రోజున ఎందుకు ఇంత బాధ అనుభవించాల్సి వస్తాంది ఒక గవర్నమెంట్ చేసే ఈ అనాలోచిత పనుల వల్ల నాకు 151 సీట్లు ఉన్నాయి నేను ఒక సంతకం చేస్తే ఏదైనా చెల్లుబాటు అవుతుందని అహంకారం ఎందుకు ఈ గవర్నమెంట్ కి ఎందుకు మీరు రైతుల పట్ల ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారు మీ పదకాల కోసం మీ కోసం మీ నిర్వర్తించే పదకాల కోసం మీరు వేల కోట్ల రూపాయల డబ్బులు ఎలా సంపాదించాలి అనేది ఆలోచిస్తున్నారు తప్పితే ఒక రైతులు ఇన్ని వేల ఎకరాలు ఇచ్చిన వాళ్ళకి మనం ఎందుకు న్యాయం చేయలేకపోతున్నాము మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు వైజాగ్ ఇష్యూలో మీరు చాలా తొందరగా స్పందించారు అలాగే ఈ విషయంలో 150 రోజులు వాళ్ళు ఆ రకంగా చేస్తా ఉంటే నిరసనలనండి వాళ్ళ ఆత్మత్యాగాలనండి వాళ్ళని మనం వెలకట్టలేని ఏది కూడా అంత బాధ అనుభవిస్తున్నారు వాళ్ళు 151 రోజులు చేస్తా ఉంటే ఎవరు దీనికి పరిష్కారం అంటే సమాధానం లేదు కోర్టులు వాళ్ళు రైతులు ఒక కోర్టుల్ని నమ్ముకుంటే మన ప్రజాస్వామ్యం మనం ఎందుకున్నది ఎందుకండి మరికి అన్ని కోర్టుల ద్వారానే జరిగితే మరికి అసలు ఈ ఎందుకండి ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఎందుకు మనకి జ్యుడిషియరీ సరిపోతుంది దేనికి ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఈ మంత్రులు ఎందుకు ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీ ఎందుకు మనకి ప్రతిదీ కోర్టుని ఆశ్రయం ఇవాళ కోర్టులు మనని ఆదుకుంటున్నాయి మనం కాదని అనలేము కానీ మన ప్రజాస్వామ్యంలో మనకి మనం ఒక గవర్నమెంట్ని అనేది ఎలక్ట్ చేసుకున్నప్పుడు ప్రజల కోసం పనిచేయాలి వాళ్ళు ఖచ్చితంగా ప్రజల కోసమే పనిచేయాలి వాళ్ళు ఎందుకు తీసుకోవట్లా పరిగణలోకి గవర్నమెంట్ ఎందుకు ఇటువంటి అహంకారపూరితం అని అనాలండి గవర్నమెంట్ని ఎందుకంటే ఆ రకంగా రోడ్ల మీద వెళ్ళి పోలీసులు వాళ్ళని అటాక్ చేసి ఏం తప్పు చేశారని వాళ్ళు అటువంటిది శిక్ష అనుభవించాల్సి వచ్చిందండి ఎవరు దీనికి సమాధానం చెప్తారు అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి దీని మీద ఉద్యమం చేస్తున్నాం కాదని అన్నట్లు కానీ దీనికి పరిష్కారం ఏంటి క్వశ్చన్ మార్కే వస్తా ఉంది మళ్ళీ ఏం చేయాలి వాళ్ళు కూడా వాళ్ళ భవిష్యత్తు మా భవిష్యత్తు ఏంటి మాది కాకుండా మేము పిల్లల భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము ఇచ్చామని వాళ్ళు ప్రతిరోజు చెప్తానే ఉన్నారు రైతులు కానీ రైతు మహిళలు కానీ ఎవరు వాళ్ళ గోడు వినిపించుకునేది ఎవరు ఏంటి దీనికి పరిష్కారం అంటే మళ్ళీ మొదటికే వస్తా ఉందండి కానీ అన్ని పార్టీలు కూడా అన్ని మహిళా సంఘాలు కూడా జేఏసీ మహిళా సంఘం తరపున అన్ని పార్టీస్ కూడా సహకారం అనేది అందిస్తున్నాయండి ఖచ్చితంగా మనకి రాష్ట్రం అమరావతి ఇంకా వేరే ఆలోచన అనేది ఎవరికి ఉండకూడదు అనే నినాదంతో మనం మాత్రం ఉద్యమించాల్సిన ముందు కూడా భవిష్యత్తులో ఉద్యమించాల్సిన అవసరం ఉందండి గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్లు అన్నా రానివ్వండి ఇవాళ ల్యాండ్ది మొన్నటి వరకు మా రైతులు అమరావతి రైతులు చెప్తా ఉంటే మనం ఏదో అనుకున్నాం నిన్న నుంచి మనం చూస్తున్నాం గుడివాడలో కొనుక్కున్న రైతులు గోండాయిజం
ఆ రైతులు ఎల్తే రైతులనే కాదండి వాళ్ళు ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు ఓనర్స్ ఎల్తే అక్కడ తరిమి తరిమి కొడుతున్నారు చాలా మంది చెప్తున్నారు మా ఆడబిడ్డలకు ఇచ్చామండి మేము అది పసుపు కుంకుమ కింద పెళ్ళిళ్ళు అప్పుడు అనేది ఇప్పుడు మన రాజధాని భూములే అనుకున్నా ఇక మొదలైంది భూదంద ఇక మొదలైంది మేల్కొండి ప్రజలారా మేల్కొండి మనం ఇన్ని రోజులు రాజధాని రైతులు ఏదో వాళ్ళ వాళ్ళ సోలాభం కోసమే ఇచ్చారో వాళ్ళ వాళ్ళ ల్యాండ్స్ కోసం పోరాడుతున్నారు అట్లు ఓపెన్ అయ్యింది భూదంద అది ఎక్కడైనా మొదలవుతుంది వైజాగ్ పాలిమర్స్ది అదే అదే కారణం అవుతా ఉంది గుడివాడది నిన్న గుడివాడది కూడా అదే కారణం అవుతా ఉంది ఎవరిని ఎవరు రక్షించుకుంటారో ఎవరి భూములను ఎలా రక్షించుకుంటారో అనేది ప్రజలే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది జై అమరావతి జై జై అమరావతి